Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక 20 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు ఇష్టానుసారం మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా విమర్శలతో దాడి చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సంబోధిస్తూ నా కొడక అని మాట్లాడడం జరిగింది అదే విధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అనరాని మాటలు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు వైఎస్ఆర్ గా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ అభిమానులు ఓర్చుకోలేక వాళ్ళు మాట్లాడిన భాషను ఖండిస్తూ రోడ్ల మీదకి రావడం జరిగింది ఇది జరుగుతుంది దీనికి చంద్రబాబు నిన్న దీక్షకు కూర్చున్నాడు నేను అంటున్నా అది చంద్రబాబు దీక్ష కాదు అది భూత పురాణాల శిక్షణ శిబిరం అని చెప్పి నేను అంటున్నాను 36 గంటలు చంద్రబాబు దీక్ష చేయడం జరిగింది అక్కడ మైక్ పట్టుకొని ప్రతి మాట్లాడిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది వాడకూడని భాష కూడా వాడారు ఇన్ని మాటలు మాట్లాడారు చంద్రబాబుకి 74 ఏళ్లు ఇప్పుడు వయసు వచ్చింది షుగర్ పేషెంట్ 36 గంటలు దీక్షలో కూర్చొని శివర్గా 1 అవర్ ఉపన్యాసం ఇచ్చాడు నిన్న సాయంత్రం మామూలుగా షుగర్ పేషెంట్ ఏమీ తీసుకోకుండా ఏమీ తినకుండా 36 గంటలు ఉంటే పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నాను మధ్యలో నువ్వు ఏమి తిన్నావయ్యా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను నిన్న సాయంత్రము ముగింపు రోజు సాయంత్రము 1 అవర్ స్పీచ్ ఇచ్చాడు ఎక్కడ అలసట లేదు ఎక్కడ ఇబ్బంది పడుతున్నట్టు లేదు నువ్వు మధ్యలో ఏదో ఒకటి తినే ఉంటావు ఈ 36 గంటల్లో లేకపోతే నీకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతా ఉన్నాను ఆ నాయకులందరూ భూత పురాణాలు మాట్లాడుతా ఉంటే నవ్వుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అదే అంటారు కదా పైశాచిక ఆనందం అని అంటారు దాన్ని పగలబడి నవ్వుకుంటూ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే వింటూ కూర్చున్నాడు ఇది కరెక్టేనా అని అడుగుతున్నాను పద్ధతేనా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని నువ్వు ఖండించాల్సింది పోయి మాట్లాడొద్దని వారించాల్సింది పోయి వాళ్ళని నువ్వే ప్రోత్సహించి వాళ్ళ చేత మాట్లాడిచ్చావు చంద్రబాబు నాయుడు అదే భాష నిన్ను మేము అనొచ్చు కదా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది ఆ భాషలన్నీ మాకు కూడా తెలుసు నాకు తెలుసు మా నాయకులకు తెలుసు కార్యకర్తలకు తెలుసు మీ వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం కానీ సభ్యత సంస్కారం అడ్డొస్తుంది ఇక్కడ మాట్లాడకూడదు చిన్న వయసులో ప్రజల ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారు బ్రహ్మాండమైన మెజారిటీలు ఇచ్చారు మాకు నువ్వు తట్టుకోలేకపోతున్నావు వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టేసి మళ్ళా ఎన్నికలకు వెళ్ళిపోవాలా నువ్వు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలా మళ్ళా రాష్ట్రం అంతా నాశనం అయిపోవాలన్నది నీ కోరిక అది కలగానే మిగిలిపోతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలన్నీ మేము కైవసం చేసుకున్నాం రాష్ట్రం అంతటా కూడా మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ జరిగితే ఒక అనంతపూర్ జిల్లాలో తాడిపత్రి తప్పించి మొత్తం స్వీప్ చేశాము జిల్లా పరిషత్తులు మండల ప్రజా పరిషత్తులన్నీ మేమే కైవసం చేసుకున్నాము ప్రజలు నిన్ను చీకొట్టారు చేతకరించుకున్నారు నీకు సిగ్గు రాలేదు బుద్ధి రాలేదు నువ్వు ఇక మారవా అని అడుగుతా ఉన్నాను బుద్ధి ఉందా నీకు మీ వాళ్ళు అటువంటి భాష మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి గారి తల్లిని పట్టుకొని నువ్వు సమర్థిస్తూ దొంగ దీక్ష చేస్తూ మరలా మీ నాయకుల చేత మైకులు ఇచ్చి మరలా మా నాయకుడిని తిట్టించావు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడావు నిన్న సాయంత్రం నువ్వు 1 అవర్ స్పీచ్లో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఉగ్రవాదమేనంట మా అభిమానులు మా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మీ నాయకులు మాట్లాడిన భాషను తట్టుకోలేక రోడ్ల మీదకి వచ్చారయ్యా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉగ్రవాద ప్రభుత్వమా సిగ్గుందా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం
ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది 151 స్థానాలు ఇచ్చారు 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు ప్రజా నాయకుడిగా ఈ 2.5 సంవత్సరాలలో మా జగన్ మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు నీలాగా మోసం చేయల కుట్రలు చేయల కుతంత్రాలు చేయల అవినీతికి పాల్పడల నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ 2.5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజల్లోకి వెళ్తున్నాం మేము రాష్ట్రపతి పాలన విధించాలంట ఎందుకు విధించాలి రాష్ట్రపతి పాలన ఏం జరిగితే రాష్ట్రపతి పాలన విధించాలి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని గోరాలు జరిగాయి ఈ రాష్ట్రంలో చెప్పండి అమేష్ తిరుపతికి వస్తే మీ వాళ్ళ చేత నువ్వు దాడి చేయించింది మర్చిపోయినావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా నేను రాళ్ళు వేయించావు అమేష్ కారు మీద దాడి చేయించావు అది మర్చిపోయినావా మహిళా తహసీల్దార్ని మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని కొడితే ఆ ఎమ్మెల్యేనే సమర్థించావు గాని ఆ మహిళా అధికారికి నువ్వు అండగా నిలబడ్డావా అని అడుగుతున్నాను శాసనసభ ముందు రైతులు కరెంటు కోసం ధర్నా చేస్తే గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించావు ఎంతమంది చనిపోయినారు నలుగురు చనిపోయినారు చంద్రబాబు నాయుడు మేము ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలన్నా ఇక్కడ ఏం అవసరం ప్రజలందరూ మా జగన్ మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు నువ్వు చిల్లర పనులు చేసి రౌడీయిజం చేసి దాడులు చేయించి ఏదో ఒక విధంగా శాంతి భద్రతలు క్షీణించే విధంగా చేసి అల్లకల్లోలం సృష్టించాలనే నీ కుట్ర ఫలించదు చంద్రబాబు నాయుడు అనవసరం ఇటుమిటివన్నీ కూడా అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో నువ్వు అదుపులో ఉండు నీ వాళ్ళను కూడా అదుపులో పెడితే మంచిదని చెప్తున్నాను ప్రజలారా తేడాని గమనించండి అంట ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాడంట మనం 2.5 సంవత్సరానికే విఫలమైపోయామంట నా పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా చూడండి ప్రజలారా అని మాట్లాడాడు ఎస్ ఈ 2.5 సంవత్సరాలలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి 26 సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా విజయవాడలో కూర్చొని బటన్ నొక్కితే అందరి అకౌంట్లలోకి నేరుగా వెళ్ళిపోతుంది 26 సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయల ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పట్టించుకోవాల మా ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మేము ప్రజలకు అందిస్తున్నాం ప్రజల మధ్య ఉన్నాం ఇంకా ఇంకొక పిలిపించాడు పోరాడకుంటే భవిష్యత్తు నాశనం అంట అంటే నీ కోసం నీ నాయకుల కోసం నీ ఎత్తుబారపు పార్టీ కోసం ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాడి జైలు పాలు కావాలనా అవసరం లేదు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ గవర్నమెంట్ లో పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అండగా ఉన్నాడు నీ కోసం నీ ఎత్తుబారపు పార్టీ కోసం ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాడాల్సిన అవసరం లేదు ఇక మన జగన్మోహన్ రెడ్డి గారిది ప్రత్యేకమైన క్యారెక్టర్ అంట ఎస్ మా నాయకుడిది ప్రత్యేకమైన క్యారెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు పేరుతో ప్రజల్లోకి వచ్చాడు పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చాడు పాదయాత్రలో చెప్పినవి మేనిఫెస్టోలో చెప్పినవి తూచా తప్పకుండా బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం చెప్పిన వాగ్దానం ప్రతి ఒక్కటి చేస్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అదే స్పెషల్ నువ్వు నీ బ్రతుకెంత నువ్వెంత నువ్వు చిత్తూరు జిల్లాలో ఏ విధంగా బ్రతికావో నీ క్యారెక్టర్ ఏందో నువ్వేందో అందరికీ తెలుసు కదా చంద్రబాబు కడిగిన ఆణిముత్యం మా జగన్మోహన్ రెడ్డి గారు కోహినూరు వజ్రం మా జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా రౌడీ కాదు నీలాగా బందిపోటు దొంగ కాదు నీలాగా ముఠా నాయకుడు కాదు నీకున్నన్ని లక్షణాలు ఎవ్వరికి లేవు చంద్రబాబు ఎందుకు ఎందుకు నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఏంది నీ ఆవేశం ఏంది నీ బాధ ఏంది ఆగరాదు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు అధికారంలో ఉండకూడదని సిగ్గులేదా నీకు ఇంత మెజారిటీ మాకిచ్చి మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తే ఎందుకు నువ్వు గిల్లుకుంటున్నావు అని అడుగుతున్నాను నేను